ఆమె ఎవరు, పూనం అగర్వాల్ అని ఒక ఆమె, దీని మీద పెద్ద వ్యాసం రాసింది. దాన్ని చాలా మంది పట్టుకొని ఇది చేస్తున్నారు, అటెస్ట్ చేస్తున్నారు. చాటిట్టివి అదే చెప్తుంది. ఇంకా చాలా మంది ప్రొఫెసర్లు, చాలా మంది యూట్యూబర్లు దీని మీద భారీ ఎత్తున చెక్ చేస్తున్నారు. ఎందుకంటే మూడోసారి కూడా అక్కడ పైన రావడము, వాళ్ళు ఏదనుకుంటే ఆ ప్రభుత్వాలు ఇక్కడ రావడం, మూడోసారి కూడా పైన వాళ్ళు అక్కడ రావడం, వాళ్ళు ఏదనుకుంటే ఇక్కడ అది రావడము, ఏదో ప్రీప్లాన్డ్ గా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది ఇదంతా. వైసీపీ అయితే మటుకు ఏదో జరిగింది అన్న ఇంతకు వైసీపీ. అవును అవును, లేదు లేదు, అందరూ అదే ఆశ్చర్యపోతుంది. నేషనల్ మీడియా కోడ్ అయిపోతుంది. అవును, ట్యాంపరింగ్ 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 ట్యాంపరింగ్. మూడోసారి రాకుండా మనం మరోసారి చెప్తేనే జనాలు ఆశ్రయించుకుంటుంటే. అవును, అన్నప్పుడు ట్యాంపరింగ్ అంటే పవన్ కళ్యాణ్ కు బీజేపీకి అందరికి శిక్షలు పడతాయి కదా. అంతేగా, ఇప్పుడు ఏదో జరిగింది పైది, జరగకుండా అయితే లేదు. ఎందుకంటే నిజంగా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ పడితే వాళ్ళ మూమెంట్స్ వేరుంటాయి. వాళ్ళు కనిపించేస్తారు మనకి, అర్రే వాళ్ళు కూడా ఊహించింది ఏదో జరిగింది అని. వాళ్ళంతా ఇదేదో ప్రీప్లాన్డ్ గా చేసినట్టే కనిపించింది అంతే. ఇది స్పష్టంగా తెలిసిపోతుంది. అది అది వేరే ఉంటుంది అబ్బా. అది నేను అనుకోంది, నేను ఏదైనా సాధించినప్పుడు నాకు వేరే ఉంటుంది, అది కనిపించదు వాళ్ళ. అది డెఫినెట్ గా ఇప్పుడు గానే ఉంది. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చి ఇక్కడ జగన్ అధికారంలోకి వస్తే జగన్ కాంగ్రెస్ సపోర్ట్ చేసి ఏం జరిగింది సీపీఎం అంటే తీపిస్తారనా? అవును, తీపిస్తారు. తీపిచ్చినప్పుడు ఇప్పుడు మోడీకి చంద్రబాబు ఎలక్షన్ అసలు మీరు కనీసం పార్టిసిపేట్ చేయకూడదు స్పీచ్? అంటే ఒకటి మాత్రం గ్యారంటీ చెప్పగలను, ఇప్పటి వరకు అయితే అలాంటిది జరగల. ఇప్పటి వరకు అలాంటిది జరగల, ఇంతవరకు హిస్టరీలో నేను చూడగా. నేను ఒక కొన్ని ఎన్నికలు చూసా కదా, మరి ముఖ్యంగా వరుసగా మూడు ఎన్నికల్ని ఎలక్ట్రా మీడియాలో కూర్చొని క్లీన్ అబ్జర్వేషన్ చేస్తున్నాను నేను. నా దృష్టిలో ఇప్పటి వరకు ఒక ఎన్నిక ఇది మొత్తం చెల్లదని దీన్ని నిరూపించబడి ఈ రీ ఎలక్షన్ చెప్పెట్టడం ఇలాంటివి ఇంతవరకు జరగల. రీఎలక్షన్ గవర్నమెంట్ పడిపోద్ది, సెంటర్ లో గవర్నమెంట్ పడిపోద్ది అన్న. రేపు ఐదేళ్ళకి పడతదులే, పడ్డ తర్వాత ఏం జరిగింది? ఇవన్నీ కుంభకోణాలని ఏడొచ్చినాయి. ఇప్పటిదాకా ఒక ఎలక్షనే మొత్తం ఫార్స్ లేకపోతే ఫేక్ ఎలక్షన్ అని ఇంతవరకు బయటపడి ఆ ప్రభుత్వము రద్దయ్యి ఇంతవరకు కనిపించలేదు. ఇంతవరకు జరగల, ఇంతవరకు జరగల. ఈ ఎలక్షన్ ని క్యాన్సిల్ చేసి రీ ఎలక్షన్ రీపోలింగ్ చేయించాలని. అంటే మామూలుగా మనం ఈ మొత్తం ఎలక్షనీరింగ్ లో చిన్నప్పటి నుంచి కూడా రిగ్గింగ్ గెలుపు ఓటములు దౌర్జన్యాలు ఇవన్నీ ఉన్నాయి. కొందరు రిగ్గింగ్ చేసి గెలిచిన పరిస్థితి బ్యాలెట్ ఉన్నా కూడా, కానీ ఎలక్ట్రానిక్ ఇది వచ్చాక ఈవీఎం వచ్చాక మళ్ళీ దీని మీద ట్యాంపరింగ్ జరుగుతుంది, హ్యాకింగ్ చేయొచ్చు దీని అనే కామెంట్స్ ఉన్నాయి. కానీ అది ప్రూవ్ అయ్యి ఇంతవరకు గవర్నమెంట్లు కుప్పకూలిపోవడం, ఈ ఎలక్షన్ క్యాన్సిల్ చేసి రీపోలింగ్ పెట్టడము అనేది ఇంతవరకు జరగల. ఇప్పుడు దానికి ఇప్పుడు ఎవడైనా కోర్టు సుప్రీంకోర్టు చెప్పాలి, ఎవరైనా ప్రూవ్ చేసి దానికి తగిన ఆధారాలు, తగిన ఆధారాలు చూపించి ఇక్కడ ఇవి జరిగినాయి ఇక్కడ ఇవి జరిగినాయని ప్రూవ్ చేసి సుప్రీంకోర్టు ఈ యొక్క ఎన్నిక చెల్లదు అని చెప్పేసి సింగిల్ యూనిట్ లో జరిగినాయి. వీళ్ళ ఇక్కడ రీపోలింగ్ చేయండి అంటే ఒక 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 సెగ్మెంట్ లో ఒక బూత్లో జరిగినవి ఉన్నాయి. కానీ ఒక మొత్తం స్టేట్ లోను సెంట్రల్ లోను కంప్లీట్ గా ఈ ఎన్నికే చెల్లదు అని చెప్పి చెప్పడానికి సుప్రీంకోర్టుకి చాలా చూపించాలి. ఆ చూపించాలి అంటే ఈసీ అనేది ఇప్పుడున్న గవర్నమెంట్ ని డామినేట్ చేసి చెప్పాలి. డామినేట్ చేసి అంటే ఈసీ డామినేట్ చేయదు. ఎందుకు చేయదు అంటే ఈ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది అది. అలా నీకు అంతెందుకు, ఒకడు డైరెక్ట్ గా ఒక కార్టూన్ వేశాడు, ఈసీని ఒక మెట్టుగా చేసుకొని మోడీ ముందు ముందుకు వెళ్తున్నాడు అండి. అసలు ఏపీ ఎన్నికల్లో వాళ్ళు యాక్చువల్ పోలా, వాళ్ళు ఏం చేశారు, ఈసీని అనుకూలంగా మార్చుకొని పోలీస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేసుకొని సిఎస్ ని కంట్రోల్లో పెట్టుకొని డీజీపీని మార్చుకొని ఇవన్నీ ఆపరేషన్ చేశారు చూసావా?
ఇదంతా ఏంటి మ్యానిపులేటింగ్ లో భాగమే, ఇవన్నీ చేస్తే మిగిలిన ప్రభుత్వం అయ్యేని. ఇప్పుడు నా డిఎస్పీ అక్కడ ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? నేనేం చేసినా కానీ నడుస్తుంది. ఈ ఎలక్షనీరింగ్ లో ఇది సప్లాట్స్, ఇవి ఉపకథలు, ఇవన్నిటిని చేసుకొని జాగ్రత్తగా దీన్ని ఒక అందంగా తయారు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఫెయిర్ గా పోదాం అనుకుంటున్నాను అబ్బా ఎలక్షన్కి. నాకు ఏ సిఎస్ మారిన ఉన్నా నాకు అక్కర్లేదు, ఏ డిజిపి ఉన్నా నాకు అక్కర్లేదు, ఏ డిఎస్పీలు ఎస్పీలు ఉన్నా నాకు అక్కర్లేదు. నన్ను ప్రజలు నమ్మారు. ఈ పిచ్చోడు జగన్ నమ్మింది అక్కడే, వాళ్ళు దాన్ని చాలా తెలివిగా వాడుకున్నారు. కాకపోతే కొన్ని కథనాలు ఏమి వినిపించినాయంటే, ఫారిన్ లో చాలా మంది రిపోర్టర్స్ రాసేది వైర్లెస్ గా కూడా, దూరం నుంచి కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు, హ్యాకింగ్ చేయొచ్చు. ఓ చిన్న కెమెరాలు ఉంటాయి, యాంటీనాలు ఉంటాయి, అవి గోరంతా కూడా ఉండవు, వాటిని పెట్టుకొని హ్యాండిల్ చేయొచ్చు. అంత స్కోప్ ఉందా లేదా అని. ఇంకో డౌట్ ఏంటంటే ఎక్కువ టైం ఉండడం ఈ ట్యాంపరింగ్ చేయడానికి. ఇవన్నీ అక్కడ పనిచేశాయి అనే దాని మీదే డిస్కషన్ జోరుగా జరుగుతుంది. ఆ అమ్మాయి కొన్ని అను ఏంది, పూనమ్ అగర్వాల్ కొన్ని పాయింట్లు, కొన్ని రెండు మూడు ప్యాటర్న్లు చెప్పింది. ఒక ప్యాటర్న్ ఏంటంటే ఎక్కువ ఓట్లు పడ్డా వాళ్ళ క్యాండిడేట్కి అవసరమైన మేర లెక్కించడము, తక్కువ ఓట్లు పడ్డా వాళ్ళ క్యాండిడేట్కి అవసరమైన మేర ఎక్కువ చేసి లెక్కించడం. ఆ లెక్కింపు జరిగిందని ఆమె ఒక ఎగ్జాంపుల్ గా చెప్పింది. 140 పోలింగ్ అదే లోక్సభలో, దానిలో ఒంగోలు కూడా ఉంది, పక్కనే తిరువళ్ళూరు కూడా ఉంది తమిళనాడులో. ఇలాగా ఓ పై పైన కనిపిస్తున్నాయి ఇవి, డెప్త్ గా డీప్ గా అంత పెద్ద ఎలక్షన్. భారతదేశం అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్షన్ ప్రక్రియ. అలాంటి ఎలక్షన్ ప్రక్రియనే ఫేక్ అని నిరూపించడానికి చాలా శక్తియుక్తులు వాడాలి, చాలా వ్యవస్థలు పనిచేయాలి, చాలా వ్యవస్థల కోఆపరేషన్ ఉండాలి. ఆ కోఆపరేషన్ ఉండి అదంతా సుప్రీంకోర్టు ముందు తీసుకుపోయి ప్రజెంట్ చేయాలి. ప్రజెంట్ చేసి సుప్రీంకోర్టు దాన్ని స్టడీ చేసి ఈ ఎన్నిక చల్లదని కొట్టేయాలి. మొత్తం దేశవ్యాప్తంగా జరిగిన సార్వజనిక ఎన్నికలు ఫాల్స్, ఫేక్, వీటిని కొట్టేస్తున్నాము అని వాళ్ళు చెప్పాలి. ఇవంతా జరగడం అనేది దుస్సాధ్యం. అవన్నీ ఎవరు సేకరిస్తారు? ఎట్లా వీలు అవుద్ది అది? అది అనుకున్నంత ఆషామాషి వ్యవహారం కాదని వాళ్ళకు కూడా తెలుసు. ఆ కాదు అనేది తెలుసు కాబట్టి వాళ్ళు హ్యాండిల్ చేసి జాగ్రత్తగా సెటిల్ చేశారు అనేది నీకు లోపల మైండ్ లో ఉన్న అనుమానం అలాగే ఉంది. దానికి అతను ఎవరో చెప్తున్నాడు, ఒక ముస్లిం కుర్రాడు, మీరు ఆ ఫలానా ఫామ్ గూగుల్ ఫామ్ నింపండి, మొత్తం ఈసీకి వెళ్ళాలి, అది సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేయాలి, మళ్ళీ మనం అంతా రీఎలక్షన్ ని కోరుకుందాము, అది ఇదని చెప్తున్నాడు. అవన్నీ ఎవడు చేయాలి, ఎక్కడికి పోవాలి, దానికి ఆర్గనైజేషన్ గా చేయగలిగడానికి ఎవడున్నాడు? నువ్వు చేస్తావా? అదంతా ఒక కోర్సు. ఆ కోర్సు ఇంతవరకు ఇంకా డెవలప్ కాలా ఇక్కడ? ఇంకా కాలా. ఇప్పుడు ఈ ఎలక్షన్ అనేది కరెక్టా కాదా అని చెప్పడానికి అదేదో, ఇప్పుడు బంగారం కరెక్టా కాదా, ప్లాటినం బంగారం కరెక్టా కాదా, డైమండ్ కరెక్టా కాదా అని చెప్పడానికి వచ్చినట్టు, ఇది ఒరిజినలా కాదా అని చెప్పడానికి కనీసం యూట్యూబ్ స్థాయిలో అయినా, ఇప్పుడు యూట్యూబ్ ఉంది సార్, అది కొట్టుకోవాల్సిన కొట్టేస్తుంది స్ట్రైక్లు, ఆ తర్వాత కాపీరైట్లు ఎట్లా ఆటోమేటిక్ గా కొట్టేసుకుంటుందో అలా కొట్టుకోవడానికి మన దగ్గర ఇక్కడ ఒక ఆటోమేటిక్ ఎలక్షన్ ఇంజనీరింగ్ అనేది తయారు కాదు. అక్కడ అది అవ్వాలి అంటే చాలా కష్టం. దానికి స్పెషల్ ఇంజనీరింగ్ కావాలి. మామూలుగా మీకు ఇంకొక పెద్ద తప్పు ఏంటంటే, ఈసీ అనేది వీటన్నిటి మీద అబ్జర్వేషన్ పెట్టి అది ఇలాంటివి ఇది ఆర్గానిక్ కాదా అని, అంటే టెస్టింగ్ టూల్ అనేది దాన్ని తయారు చేసుకోవడం అనేది, ఇంకా ఏదన్నా అడ్వాన్స్డ్ గా థింక్ చేయడం అనేది ఈసీ వల్ల కావట్లేదు. ఎందుకంటే ఈసీకి రోజు ఎక్కడో చోట ఎలక్షన్ ఉంటుంది, దాని గోళ పడేది. ఇప్పుడు నేను ఈసీని మొన్న ఎక్కడో ఒక క్వశ్చన్ వేసాను. ఏం క్వశ్చన్ వేసానంటే, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ వేసానంటే క్వశ్చన్, మీరు హామీలు ఇస్తున్నారు, దాన్ని చూసి వాళ్ళు, ఇప్పుడు ఏపీలో చంద్రబాబు 6 హామీలు ఇచ్చాడు, దాన్ని చూసి పక్క ఎలక్షన్లో అవన్నీ కంప్లీట్ గా వాళ్ళు నెరవేర్చారో లేదో చూసి వాళ్ళకి అర్హులు చేయడం, అర్హులు చేయకపోవడం అని చేయాలి.
ఈ పథకాలు కూడా నేను ఇది చేయగలను ఇది చేయగలను అని వీడు చెప్పాలి. చేశాడా లేదా, దానికి ఉన్న ఏదన్నా ఇమీడియట్ గా చెప్పాల్సింది చెప్పాలా, అవన్నీ వాళ్ళు ఒక సంవత్సరం నుంచి చూడాలి. అంత ఇంజనీరింగ్ అనేది ఈజీ కూడా తయారు చేసుకోలేకపోయింది, అర్థం కదా. ఇప్పుడు పోయినసారి 600 హామీల్ని తీసుకోబడేశారు అంటే దాన్ని దాని అర్హతని కట్ చేయాలి కదా, అది ఈజీ ఏం చేస్తుంది, కట్ చేయలేకపోతుంది. అంటే ఈజీ అంత దూరం తీసుకెళ్ళకపోతుంది. కారణం ఏంటంటే ఎప్పుడు బిజీ ఉంటుంది ఈజీ. ఇప్పుడు అదే ఈజీ కానీ బిజీగా లేకుండా దేశం అంతా అన్ని స్థాయిలో ఒకే నిజం జరిగితే మోడీ కష్టమో నష్టమో ఇది మంచి ఐడియా. మిగిలిన టైం అంతా వాళ్ళు ఖాళీగా ఉంటే ఏం జరుగుద్ది సార్? ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీని తయారు చేస్తారు. ఇప్పుడు ఈ ఎన్నిక మొత్తం కరెక్టా కాదా, ట్యాంపరింగ్ జరిగిందా లేదా అని హైటెక్ ఫార్ములా ప్రవేశపెట్టి ఇండివిజువల్ బాడీ కాదు కానీ ఆలోచన చేయగలిగితే, ఏలాగా థింక్ చేయగలిగితే నువ్వు చెప్పినట్టుగా ఇది అవును ఇది కాదు ఇది కరెక్ట్ కాదు అసలు వాడు వేసినోడు కరెక్ట్ వీడియా కాదా ఇదంతా ఇంకా తయారు కాల సిస్టమ్. ఆ సిస్టమ్ ని తయారు చేసేటప్పుడు దాన్ని కూడా టెంపర్ చేస్తారు, అది వేరే విషయం. అసలు ఈవీఎం తెచ్చిందే ఎందుకు ఈజీ చేయడానికి? ఇప్పుడేంది ఈవీఎం మీద నిలబడుతున్నాయి, ఎలక్షనీరింగ్ ని సింప్లిఫై చేయడానికే కదా ఈవీఎం తెచ్చిందే. అవును కాంగ్రెస్ వాళ్ళు తెచ్చారు. ఇప్పుడు ఏమైంది, దాన్ని ఎవడు వాడుకుంటున్నాడు? బీజేపీ వాడుకుంటున్నాడు. అయిపోయింది తీసేయి అంతే. వాడంత పనికి మాల్లోడు, పనికి మాల నెంబర్ 1 పనికి మాల్లోడు. దేశం అస్తవ్యస్తం పట్టి అంటే నేను అన్నది ఏంటంటే ట్యాంపరింగ్ అని జరిగితే నేను అనేది ఇంకందరూ శిక్షలు దేశంలో ఇక మీరు ఎక్కడ వేస్తావయ్యా, నాది అవునో కాదో అని నువ్వు చెప్పాలి కదా, నువ్వు చూపించగల కదా. రేపు కాంగ్రెస్ వచ్చి బయట పడితే అసలు కాంగ్రెస్ దాకా నీకు అక్కర్లా, నువ్వు నువ్వు ఆధారాలు సేకరించు, తీసుకుపోయి సుప్రీంకోర్టుకి సబ్మిట్ చెయ్యి. ఆ పైన అయిపోయింది సెట్ ఓకే సార్, అర్థం కావట్లే నీకు. చెప్పండి అన్న. అది అది కానీ చేయలేదే, ఏ గవర్నమెంట్ కూడా పనిలే. సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది అనుకో, సుప్రీంకోర్టు చాలా మంది సర్టిఫికేట్ని పరిశీలించి వీళ్ళ ఎన్నిక తెల్లదని ఎట్లా చెప్పిందో కొందరికి. ఇప్పుడు కొందరు ఉంటారు ఎస్టీ ఉంటుంది, వాళ్ళు చూపిస్తారు అక్కడ కాదు. ఇప్పుడు నీకు కొత్తపల్లి గీత కావచ్చు, అమరావతి ఎంపీ అనుపమ ఎవరో కౌరు ఉంటుంది హీరోయిన్, వాళ్ళందరి యొక్క సర్టిఫికేట్ల మీద ప్రాబ్లమ్స్ ఉండి అర్హత వెయిట్ చేయడం అనర్హత వెయిట్ చేయడం ఇవన్నీ జరిగినాయి కదా. అట్లా సుప్రీంకోర్టు దగ్గర నువ్వు చూపించగలిగితే నీకు వెనక చెల్లదని అది తీర్పు ఇచ్చి అయిపోద్ది స్టోరీ. కానీ ఏ ప్రభుత్వం అక్కడ ఎన్నటికి బయటపడాలా? అప్పుడు ఇంకో ఎన్నిక వస్తుంది, ఇంకొక ట్యాంపరింగ్ అవుతుంది, ఇంకో గందరగోళం అవుద్ది, ఇంకోటి అవుద్ది. ఇప్పుడు నువ్వు ఏదన్నా నిజంగా కానీ నువ్వు ఎలక్ట్రానిక్ వండర్ క్రియేట్ చేయాలనుకుంటే ఏ ఎన్నిక ఎట్ట కరెక్టా కాదా, ఈవీఎంలు ఎంత పర్ఫెక్ట్ అని దానికి నువ్వు ఒక టెస్టింగ్ టూల్ కానీ నువ్వు కనిపెడితే నువ్వు పెద్ద సోప్ ఇప్పుడు ప్రపంచంలోనే ఆ టెక్నాలజీ నువ్వు కనిపెడితే. అదే ఇప్పుడు చాలా మంది దగ్గర చాలా మంది చూపిస్తుంది ఏంటంటే అక్కడ నువ్వు ఫ్యాన్ గుర్తు నొక్కితే స్లిప్ వచ్చి సైకిల్ పడుతుంది, అది చాలా మంది చూపిస్తున్నారు. అంటే ఇవి పైన కెమెరా కూడా పెట్టి పద్దు అనుకో, వాడు దేనికి వేస్తున్నాడు అని అది కూడా పైన 2-3 లేయర్లో కౌంట్ చేసింది అనుకో. లేయర్లు ఉండాలి, ఒకే లేయర్ ఉంటుంది కదా, వాడు ఎవరికి వేస్తున్నాడో సీక్రెసీ ఉండాలని చెప్పి వాడికి కెమెరా లేదు, దాంతో ఏమవుతున్నాడు అక్కడ ఏదో ఒకటి ఆ గ్యాప్ లో ఏదో జరుగుతుంది. దాన్ని కూడా 2 లేయర్లో కూడా ఇప్పుడు 2 లేయర్లు ఉన్నాయి అక్కడ, ఒకటి మిషన్ లెక్కించడం, 2 వీవీప్యాట్ లో స్లిప్ పడ్డం, 3 లేయర్ని కూడా ఇంప్రూవ్ చేయాలి వీళ్ళు నిజంగా ఎవరికి వేస్తున్నారని. లేయర్ లేయర్ అంటే ఇంకో దగ్గర కూడా దాన్ని కౌంట్ పడాలి, ఇంకో ఏరియాలో కూడా. వాడు ఏం చేయాలి ఇప్పుడు, బ్యాలెట్ కూడా వేయాలి అక్కడే, బ్యాలెట్ బాక్స్ ఉందా అది కూడా వేయాలి. అప్పుడు డౌట్ వచ్చిన ప్రతిదాన్ని బ్యాలెట్ లో ఉన్న దాన్ని కూడా తీసేయాలి. ఇదంతా తపంగం అయిపోద్ది. ఎప్పుడైతే తపంగం అయిపోద్దో దాన్ని చూసి ఏమనుకుంటారు, అబ్బా ఏంటన్నా మళ్ళీ పెద్దది అవుతుంది ఇది, ఏదో ఒక దాని మీద ఉండొచ్చు కదా అని అంటారు. ఇవంతా రిస్క్ తో కొడుకుంది, ఎందుకంటే భారతదేశం చిన్నది కాదు, పెద్దది కావడం వల్ల వచ్చిన సమస్యది.
మనం తలివిగా అలివి మారిన ఎలక్షన్ ఇది మళ్ళీ. ప్రపంచం చాలా పెద్ద జరిగిందన్నా, నువ్వు అన్నట్టు 100% ఇప్పటివరకు పై పైన మాత్రమే అనుమానాలు ఉన్నాయి. ఒక స్ట్రాంగ్ ఇది కావాలి, నిరూపించడానికి ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి. రేపు గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఏదో చేయొచ్చు కాంగ్రెస్. ఎవడు ఆ గవర్నమెంట్ చేస్తాడు? ఇప్పుడు ఉన్నది కూడా నితీష్ దగ్గర, బాబు దగ్గరే ఉన్నాయి ఆ సీట్లు కూడా. ఈయనకి ఏదన్నా 20 అన్న వస్తే ఎంపీలు, ఈయన తీసుకుపోయి ఈయనకి జగన్ కి ఒక 20 సీట్లు అన్న వస్తే ఈయన తీసుకుపోయి కాంగ్రెస్ నిలబెట్టచ్చు. అక్కడ కూడా ఈయన ఫెయిల్ అయ్యాడు కదా, అప్పుడు దెబ్బ బాగా గట్టి కదా. సరే అయితే నేను ఒక దగ్గరకు వచ్చాను, మళ్ళీ చేస్తాను.